अंदर की नमस्कार निरी विलेकर् सवेश कावल निजर्ग टीडीपी इंचार्ज मालेपट सुब्बानायडु गारु अदे विधा पटना नायक वैएसआर कांग्रेस पार्टी मीद अदे विधा मैं शासन सब वाल स्थाई की मंजी माटा की प्रति वैएसआर कांग्रेस पार्टी कार्यलय प्रेस मीट जो नेजे मैं कावल पटण कुल वैज्ञ कावल पटण कम्मा सामाज वर्गा मुफयोटो वार्ड इंचारजी प्रभाकर नायडू अदे विधा वेंकटेश्वर नायडू अदे विधा इतर सामाजिक वर्ग अन्नी कुल वारी अग्रता जी अदे विधा टीडीपी पार्टी ये सामाजिक वर्गा न्याय से सदर्भ ने सूट अड़ना टीडीपी पार्टी रेड्डी सामाजिक वर्गा नलभ वार्ड सर इंचारज इच्छारे सूट अड़ना अदे विधा व्यक्ति रेड्डी सामाजिक वर्ग व्यक्ति एकैक व्यक्ति कावल पट रूल ओटर्क व्यक्ति कच्चारे सूट अड़ना अदे विधा वैएसआर कांग्रेस पार्टी एससी एसटी बीसी मैनारटी अन्नी सामाजिक वर्ग की अग्रता इच्छे घनता कावल शासन सभ्युक दुकान अदे विधा वैसराय ओटर अंदा माटा महनी आंध्र जाति प्रपंचव्याप्त व्याप्ति एनटी रामाराव वैसराय ओटर चुप्ल आये मानसिक आये मानसिक व्याधि तो मरण जी नेल्लूर जिल्ला एनटीआर संघ राष्ट्र अध्यक्ष तालपाक रमेश रेड्डी तेलुगुदेश पार्टी आयुक्त रसीद मीद एनटी रामाराव बोम्म लेदनि चेप्पिनंदुकु तेलुगुदेश पार्टी अध्यक्ष चंद्रबाबु नायडु गारु ई रोज वरकु अतनि मानसिक चोप गुरिचेसि ई रोज कूडा अतनिकि ई राजकीय उनिकि लेकनि चेस्तुन्नारु घनता तेलुगुदेश पार्टीकि दक्कुतुंदनि चेप्पि सदर्भ तेलियजेस्तुन्नानु एवरंडि इवन्नी कुलालु चूसेदि मीरु మీ యొక్క సామాజిక వర్గ సామాజిక వర్గ కాదు రాజకీయాల్లో అన్ని అన్ని కులాల మతాల అందరూ మనమంతా సేవ చేస్తేనే రాజకీయ నాయకులు అవుతాం విషయం ఏంది కరుణాకర్ అతను సనిపాడు అని చెప్పేసి వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలుగా మనందరం కూడా వాళ్ళకి ఆ కుటుంబానికి న్యాయం చేయడం మన యొక్క విధి ధర్మం అన్ని రాజకీయ పక్షాలుగా మీ వంతు మీరు చేస్తున్నారు మా వంతు మీరు చేస్తున్నాం వచ్చాడు ఫేక్ గాడ్ అన్నాడు గౌరవనీయులు ప్రధాన కార్యదర్శి గారు మీరు చెప్పిన విలేకరుల మిత్రులారా ఫేక్ గాడ్ అని ఒక మంత్రి ముందు మంత్రి గురించి మాట్లాడు తర్వాత ఎమ్మెల్యే గురించి మాట్లాడు తర్వాత స్థానిక లోకల్ ఎడ గురించి మాట్లాడు ఫేక్ గాడ్ అంటే ఒక జాతి ప్రధాన కార్యదర్శిని ఏ పార్టీ నాకు ఒప్పుకుంటారా మీరు చెప్పండి మీరు ధర్మం చెప్పండి ఫేక్ గాడ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ నుంచి మాలేపట్ సుబ్బానాయుడు గారు మాట్లాడతారు సుబ్బానాయుడు గారు ఎవరైనా సరే ఒక మీ పార్టీ మిమ్మల్ని ఇన్చార్జ్ కేటాయించింది ఇన్చార్జికి కేటాయించిన తర్వాత ఇన్చార్జ్ ముందు మిగతా వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది మీ యొక్క క్రమశిక్షణ అక్కడ ఏముందని చెప్పి అడుగుతున్నాను ఇదే మీకు స్టార్టింగ్ అయింది మీరు ఒక ఇన్చార్జ్ మాట్లాడుతూ పక్క మీ చేయి కూడా పక్క లాగేస్తున్నారు అది మీ యొక్క విధి విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల పార్టీ ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం ఉంటుంది అదే విధంగా ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు ఈరోజు కావాల పట్టణంలో ఒక మున్సిపాలిటీ కమిషనర్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని చెప్తున్నాను చట్టం తన పని చేసుకోబోతుందంటే మున్సిపాలిటీ కమిషనర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తొత్తుగా ఉన్నారు మీరే పదే పదే ఆరోపిస్తూ ఉంటారు మీ తొత్తుగా ఉంటే మున్సిపాలిటీ కమిషన్ మీద ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేసిన ఘనత ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చట్టం తన పని తను చేసుకోబోతుందని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేశారు నిజంగా మున్సిపాలిటీ కమిషన్ మీద ఆ రోజు ఏ నాయకుడు ఎస్సీ నాయకుడు పోయారు అక్కడ లోపలికి కానీ ఆ రోజు మీరు ఎస్సీ ఎస్టీ ఎస్సీ కేసు ఈరోజు మున్సిపాలిటీ కమిషన్ బుక్ అయింది ఈరోజు ఈరోజు కావాల పట్టణంలోని ఏ అధికారం స్టేట్లో బుక్ కావాలా కావాల పట్టణంలోని ఎందుకు జరుగుతుంది చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంది శాసనసభ్యులు గారు ఎవరు కూడా తప్పు చేస్తారని ఉపేక్షించే ప్రసక్తి లేదు ఇంకొకటి ల్యాండ్ మాఫియా అంటున్నారు శాసనసభ్యులు డైలీ ఒక ప్రోగ్రాంలు చెప్పాడు ఎవరైనా సరే ఎక్కడైనా సరే కజ్జా చేస్తే రాండి నేను వస్తాను చెప్పి మీరు ఎందుకు రాలేదు మీరు ఆధారాలతో ఇవన్నీ కూడా అభూత కల్పనలు చేసి ప్రజలను కూడా మాయ మాటలు చెప్పి వాళ్ళని పక్కదోవ పట్టించి ఏర్పాటు చేస్తున్నారు సోదరులారా ఇది న్యాయం కాదు ఇది 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 ధర్మం కాదు మీరు స్థానికంగా ఇక్కడ
అనేక ఏదో ఉత్తి వాళ్ళ సేవ చేయాల్సిన పనిచ్చి లేనిపోని సమస్యల మీద మన యొక్క శాసనసభ్యుల మీద ఈ విధంగా అబూతు కల్పన చేయడం ఇది యొక్క ధర్మం కాదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడన ఉన్నామంటే మాకు ఎంతో అంత సంతోషం వేస్తుంది. ఈరోజు దాదాపు ఆంధ్ర రాష్ట్రం 97% ఇచ్చిన హామీలని నెరవేర్చిన ఘనత మా యొక్క ముఖ్యమంత్రి జగన్ మోహన్ చెందుతుందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తున్నాను. ఎవరు కూడా అబూత కల్పన చేయరు, చెప్పిన మాటే చేస్తున్నాడు. ఆయన ఫ్యాక్షనిస్ట్ అంట. ఏం మాట్లాడుతున్నాడు? మన అందరం కూడాను సమస్య ఏంది, సమస్య గురించి మాట్లాడాలి. సమస్యను పక్కదోవ ప్రకటించి అదేవిధంగా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందంట. బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం లేదంట. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంటే కావల పట్టణంలో ఒక వ్యక్తిని పరామర్శించేదానికి భారీ క్యాన్వాయ్ తోటి తాడేపల్లి నుంచి కావలకి ఇంతమంది జనాలతో ఆర్భాటంగా వచ్చింది. ఇది అంబేద్కర్ రాజ్యాంగమా రాజారెడ్డి రాజ్యాంగం? మీరే చెప్పండి సోదరులారా, మీరే చెప్పండి. రాజారెడ్డి రాజ్యాంగం తర్వాత రాజారెడ్డి రాజ్యాంగం అయితే ఇంతమంది భారీ క్యాన్వాయ్ అక్కడ వస్తారా? ఈ విధంగా అనేక మా మాటలు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన యొక్క జగన్మోహన్ రెడ్డి మీద, అదేవిధంగా మన యొక్క స్థానిక శాసనసభ్యుల మీద, ఈ స్థానిక పార్టీ నాయకుల మీద అభూత కల్పన చేయడం అనేది మానుకోవాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావల పట్టణంలో 8,000 ఇళ్ల స్థలాలు ఇచ్చారు, అన్ని సామాజిక వర్గాలు ఇచ్చారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్ని సామాజిక వర్గాలకి టిట్కో ఇల్లు కానించి, టిట్కో ఇల్లు కానించి, పింఛన్లు కానించి, తర్వాత వైఎస్ఆర్ బీమా కానించి, వైఎస్ఆర్ చేతి కానించి, మీరు ఇక సచివాలయ వ్యవస్థ మొత్తం మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈ విధంగా మీరు కులాలను మబ్బు పెట్టే విధంగా కావాల పట్టణ ప్రజానికి కానీ కావాల నియోజకవర్గ ప్రజానికి కానీ తప్పుదోవ పట్టించే విధంగా ఈ విధంగా విమర్శలు చేయడం అనేది ఇది స్వభావం కాదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తున్నాను.